మనందరం సూపర్ కాన్ఫిడెంట్ గా క్లాప్స్ కొట్టి కమాన్ కమాన్ అన్నాం కదా, తర్వాత ఏదైంది వాటర్ లో రివర్ మీద బైక్ వెళ్ళేది, ఒక చిన్న షార్ట్ వర్క్ ఏదో ఉండింది, అది బైక్ టాపుల్ అయిపోయింది ఇట్లా. గురించి చెప్పేశారు అంటే ఆయనకే అంత స్టంట్ ఉందంటే విజయ్ మీకు చాలా స్టంట్స్ ఉండుంటాయి కదా. అంత స్టంట్స్ అంత చేజు కదా సుమా గారు, అంత స్టంట్స్ అంత చేజు కాదు, చిన్న బ్యూటిఫుల్ సీక్వెన్స్ అంతే. సో ఓవరాల్ గా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఎంటర్‌టైన్‌మెంట్ లో ఎంటర్‌టైనింగ్ గా ఉంటది ఫిల్మ్. అందులో చిన్న చిన్న యాక్షన్, మెట్రో లో కూడా ఫైట్ చేసాడు కదా. యా యా యా, బ్యూటిఫుల్ ఫైట్ అది, చిన్న సీక్వెన్స్, ఒక షాట్ చూస్తే స్ట్రెచ్ లెగ్ అలా ఉంది, ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. యా చేస్తావా అలాంటిది ఏమైనా? ఇప్పుడు కూడా అది ఉండాలి మెట్రో. ఆ స్ట్రెచ్ తర్వాత మనం ఉండవు కదా. ఇప్పుడు ఆఫ్టర్ 25 ఇయర్స్ ఎవరైనా వచ్చినా ఏమనంటే అను నువ్వైనా అనే పరిస్థితిలో కాబట్టి ఏమన్నాడు. సో మీకు ఐ థింక్ ఒక ప్రాంక్ చేసినట్టున్నారు కదా, మీకు కూడా మీ బర్త్డే ప్రాంక్ స్వీట్ కాదు? ఆ సీన్ మీరు సినిమాలో వాడారా? అప్పటికప్పుడు రాసండి శివ ఆ రోజు. ఐడియా విజయ్ది బర్త్డే ఇంకా ఏదైనా చెయ్యాలి, ఇంకా హోటల్ని స్టార్ట్ అయ్యి ఇంకా రాలేదు లొకేషన్ కి. విజయ్ వచ్చి ఏదైనా చేద్దాం సర్ప్రైజింగ్ గా ఏదైనా చెప్పినప్పుడు ఏదైనా ఫేక్ సీన్ రాయంటే ఏమనుకుంటున్నావు అక్కడ సంబంత మొత్తం సీన్ లో 70 సీన్లు కాదు, అన్ని జాగ్రత్తగా రాస్తేనే ఇది కరెక్టా, ముందు సీన్ కి తర్వాత సీన్ కరెక్ట్ గా ఉందా శివ అది అని అడుగుతారు కదా. ఇప్పుడు అయితే ఫస్ట్ మనిషి మరీ దారుణం, అదేదో ఒక కామెడీ సీన్ ఏదో ఇలాంటిది ఏదో చేస్తే బాగుంటుంది అని చెప్పాడు అనమాట. ఇట్లా చూడగానే అక్కడ లొకేషన్ నాకేంటంటే సీన్ చేస్తుండాలే సమంత ఏడవాలి, ఇట్లా కన్నీళ్ళు వస్తుంటే హ్యాపీ బర్త్డే సమంత అని చెప్పాలి. సో సీన్ అట్లా రాయాలి. లొకేషన్ ఏమో నాకు వెనకాల కొంచెం గుర్రాలు ఇర్రాలు ఉండి కాశ్మీర్ మాకు ఉండే అక్కడ సెట్ ని అక్కడ పెడితే శివ ఉండి నీకు అట్లా వర్కౌట్ కాదు శామ్ 100 క్వశ్చన్లు అడుగుతుంది. అసలు ఏడుస్తూ మేము గుర్రాల అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సాంగ్ ఒకటి ఉంది శామ్ గారు, దాంట్లో ఒక చిన్న రీకలెక్టింగ్ మౌంటేజ్ లాగా ఒకటి ఉంది, చిన్న నైట్ ఎఫెక్ట్ అంటే మొత్తం సెట్ లో 100 మంది యాక్ట్ చేసాం కాబట్టి సక్సెస్ఫుల్ గా చేయగలిగాం. మీకు అసలు స్లైటెస్ట్ హింట్ కూడా అనిపించలేదు? నేను ఒక మ్యాజికల్ థింగ్ కూడా చెప్తాను. థింగ్ ఏంటంటే విప్లవ్ నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎంతలో చేస్తున్నా తెలియదు, బట్ నేను వస్తాను మళ్ళీ నేను కలుస్తానని చెప్పేసి ఒక ఫేక్ సీన్ రాశాను అనమాట. రాసి కూర్చున్నప్పుడు జస్ట్ ఇమాజిన్, నాకు తెలుసు ఫేక్ అని విజయ్కి తెలుసు అందరికీ తెలుసు కదా, ఒక అమ్మాయి భయంకరంగా ఫీల్ చేస్తుంది సీన్. అంటే మీకేమంటే నాకేం తెలుసా, ఇంత పిచ్చేంట్రా బాబు వీడికి యాక్టింగ్ అంటే అని, ఒక్కటి కూడా తప్పు జరగకూడదు అని ఆల్రెడీ విజయ్తో డిస్కషన్, ఆ డైలాగ్ ముందు నేను ఇట్లా చూస్తా నువ్వు అట్లా చూడు అని, ఈ సీన్ ఎక్కడికో పట్టుకెళ్ళాలి మనం అని అండ్ తన పాయింట్ ఆఫ్ వ్యూ, మా అందరి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది జస్ట్. ఇంకా విజయ్ యాక్టింగ్ అయితే అసలు, ఎందుకంటే ఆ సీన్ కాంటెక్స్టే అమ్మాయి వెళ్ళిపోతుందని చాలా బాధగా ఉండటం కదా, చాలా రియలిస్టిక్ గా అలా కలర్లో పెట్టుకొని చూస్తే ఆ లాస్ట్ ఫ్రేమ్ ఉంటుంది ఫేక్ చేయడము, లాస్ట్ ఫ్రేమ్ లో ఒక చిన్న పీస్ వరకు కూడా మెయింటైన్ చేశాడు యాక్టింగ్, సడన్ గా అవిపోయాడని అప్పుడు చెప్పాడు ఆర్టిస్ట్ రా బాబు అసలు అని. అంటే మేము చూసిన సర్ప్రైజెస్ లో కూడా ఇది బెస్ట్ బర్త్డే, లేకపోతే ప్రతి వాళ్ళకి 12 గంటలకి ఫ్రెండ్స్ అందరూ వస్తారని తెలుసు. నేను విజయం కూడా చేద్దాం అనుకున్నాను, తర్వాత వెంటనే నాకు వచ్చిన థాట్ వచ్చా అస్సలు చేయలేను అని, ఎందుకంటే అసలు మామూలు ముదురు కాదు చేయలేము అసలు నేను చేయలేము అసలు. అనుకున్నా అంటే శాంక్ చేసినట్టే కాదు ఎట్లా చేయాలి, కానీ ఏం చేసినా దానికి లాజిక్ ఉండాలి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. కరెక్ట్.
మేము కూడా ఇళ్లలో మాకు తెలుసు రేపు మా బర్త్డే అంటే ఇవాళ 12 వస్తారు విష్ చేయడానికి అన్ని తెలుసు, చాలా ప్రిపరేషన్స్ జరుగుతుంటాయి ఇంట్లో అని తెలుసు. అయినా సరే నేను పడుకుంటున్నాను నాకు నిద్ర అని లోపలికి వెళ్ళి వీళ్ళు ఎప్పుడు వస్తారు ఇప్పుడు అని వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా వీళ్ళు పడుకున్నట్టున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని జరుగుతుంటాయి, ఎవ్రీబడి నోస్ దెర్ ఇస్ నో సర్ప్రైజ్. బట్ దెన్ ఫైనలీ వచ్చి హ్యాపీ బర్త్డే, అష్యా మీరు అందరు వచ్చారా, ఓ మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ అని చేస్తాం. బట్ యువర్స్ వాస్ వెరీ జెన్యున్ అని తెలిసిపోయింది. వి మేడ్ కిషోర్ బాయ్ ఆల్సో స్టే బికాస్ కిషోర్ ఇస్ సామ్స్ ఫేవరెట్ సామ్స్ పెట్. కానీ నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను, ఇంతమందిని యాక్ట్ చేశారు కదా, చేసేలా చేశారు, దట్ ఇస్ గ్రేట్. లేదంటే ఎవరు ఒక్కళ్ళు ఇలా చెప్పేసినా కూడా ఇలా కళ్ళు అన్నా సరిపోయేది. అసలు ఖుషి అంటే ఏంటి, మీ ఖుషి అంటే నిర్వచనం ఏంటి విజయ్, లవ్ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, మీ లైఫ్లో ఖుషి అంటే వాట్ గివ్స్ యూ మోర్ హ్యాపీనెస్? ఐఎమ్ జనరలీ హ్యాపీ, లైక్ లైఫ్లో హ్యాపీ. గెట్ మ్యారీడ్ నేర్చుకుంటావు అదే, ఐ థింక్ అది కూడా హ్యాపీ ఉండొచ్చేమో అని నా ఫీలింగ్. అసలు ఒక్కడు పాజిటివ్ అంటే గురించి మీరని కాదు, నేను ఏ సెట్ మీద ఏ పెళ్ళైన వాళ్ళని కలిసినా బ్రదర్ హ్యాపీగా ఉన్నావు ఇట్లనే ఉండు, నీకెందుకు పెళ్ళి. కానీ అందరు పెళ్లి చేసుకున్న వాళ్ళు చెప్తారు మంచిగా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ పెళ్లి చేసుకోవద్దు అని అడ్వైజ్ ఇస్తారు. అసలు లేదు, నేనైతే పెళ్లి చేసుకోమని అడ్వైజ్ ఇస్తాను, చేసుకోండి. ఐ విల్ గెట్ మ్యారీడ్. యా, వై షుడ్ యు బి హ్యాపీ? I think we can have like a chill happy marriage. Okay, try this. It all depends upon understanding. ఒకసారి ట్రై చేసి అందరికి క్లాస్ తీసుకుంటా ఇట్లా ఉండాలి బాసు. అలాంటివి ట్రై ఏముండదు పెళ్లిలో, ట్రై హిట్ ఫార్ములాలు ఏముండదు, చేసుకోవడమే అంతే అంతే. అండ్ సీ, వాట్ ఎవర్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తే వాటిని కూడా అండర్స్టాండ్ చేసుకోవడమే పెళ్లి. దట్ ఇస్ వాట్ ఇస్ మ్యారేజ్. ఓకే, ఇప్పుడు మీ లైఫ్ లో ఖుషి ఏంటో చెప్పండి. ఎవ్రీథింగ్ లైక్ ఫ్యామిలీ ఇస్ ఖుషి, అమ్మా నాన్న ఇస్ ఖుషి, ఫ్రెండ్స్ ఆర్ ఖుషి, పని ఖుషి, రియల్లీ సినిమా చేయడం చాలా ఎంజాయ్ చేస్తాం, మొత్తం ఎంటైర్ ప్రాసెస్, దీస్ పీపుల్, ఈ ఎంటైర్ టీమ్ ఆల్సో వాజ్ రియల్లీ హ్యాపీ. ఈ సినిమా తర్వాత నేను నెక్స్ట్ చేస్తున్న సినిమాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ లైఫ్ ఇస్ ప్రిటీ మచ్ దిస్, పొద్దున్న లేస్తా, మా ఫ్యామిలీని చూస్తా, పనికి వెళ్తా, వర్కౌట్ చేస్తా, ఇవన్నీ హ్యాపీ ఉంటాయి, ఇంకా లైఫ్లో హ్యాపీ ఉంటాం. సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ, నా లైఫ్లో ఏమేం చేస్తున్నానో, ఎవరెవరు నా లైఫ్లో ఉన్నారో అందరు మంచి వాళ్ళు, హ్యాపీ మనుషులు ఉన్నారు. సో నేను కూడా హ్యాపీ ఉన్నా. వెరీ నైస్. అదే మొన్న బ్రోలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు కదా, అన్నీ నువ్వే చేస్తున్నావు అనుకుంటావు కానీ నువ్వు ఉన్నావు అంతే అని. సో హ్యాపీ. సామ్, మీరు చెప్పండి, వాట్ ఇస్ ఖుషి ఫర్ యూ? మనం ఈ బాలి ఫోటోస్ అన్ని చూసాం. యా, ఐ థింక్ ఐఎమ్ ఆన్ అ న్యూ ఫేజ్ ఆఫ్ ఖుషి. బాగుంది, వి గెట్ టు ట్రావెల్. ఇప్పుడు దాకా ఐ థింక్ 13 నేను పెద్ద బ్రేక్ అండ్ తీసుకోలేదు, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఏబుల్ టు. సో ఐ థింక్ ఇట్స్ అ న్యూ చాప్టర్ దట్ ఈస్ మేకింగ్ మీ వెరీ హ్యాపీ. ఇట్స్ మై ఖుషి. ఐ నో యూ కుడ్ హ్యావ్ టేకెన్ ఎనీ టైమ్, మీరంటే వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ యూ డిసైడెడ్ నాట్ టు అంతే. ఇప్పుడు యూ హ్యావ్ టేకెన్ అండ్ గివెన్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ.